भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वं, अमित शाह गारी नायकत्वं, जेपी नड्डा गारी नायकत्वं, किशन रेड्डी गारी नायकत्वं, अंदर की नमस्कार, वेदिककु नमस्कार। मनंदरी मार्गदर्शि, मनंदरी स्फूर्ति प्रदाता, मनंदर लोपट जोश निंपडानिकि अभिनव सर्दार पटेल ఎలా అవినీతి పరుల గుండెల్లో చిచ్చర పిరిగై గజగజగజ వణికిస్తున్నా మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ సంతోషం. ఇందులో కరీంనగర్ కమ్మంకు ప్రత్యేక చరిత్ర ఉందన్న, ఇలా ఉద్యమాల గడ్డ కమ్మం గడ్డన్న, చైతన్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ వాదుల లోపట చైతన్యం నిర్మిటువంటి పౌరుష నిర్మిటువంటి పౌరుషాల గడ్డ ఈ ఖమ్మం గడ్డన. దానితో పాటు ఇంకోటి ఉందన్న, ఖమ్మం చరిత్ర ఉందని. ఇంకోటి కేసీఆర్ చేసిన దొంగ దీక్షంలో బయటపెట్టిన జిల్లా అయిన ఖమ్మం. కేసీఆర్ మోసగాడన్న, కేసీఆర్ మోసం చేసుట్లో కేసీఆర్ పిహెచ్డి పొందినన్న. కేసీఆర్ మొదటి నుంచే మోసాడు. కేసీఆర్ పేరు తెలుసా అన్న మీ అందరికీ? కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పేదోళ్ళందరినీ దుబాయ్ తీసుకుపోతాని బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి మోసం చేసిన మురుకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతెందుకన్నా ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం టికెట్ రాదని చెప్పి ఆయన కొడుకు పేరు అజయ్రావు, అజయ్రావు పేరు మార్చి కల్వకుండ తారక రామారావు అని చెప్పి నటించిన మురుకుడన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అవమానపరిచిన మురుకుడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళా మోసం చేయడానికి వస్తుందన్న, మోసం చేయడానికి వస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి. రాచొస్తే పెగ్గు గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది, రైతు బంధు గుర్తొస్తుంది, పేదోళ్ళు గుర్తొస్తారు, హామీలు గుర్తొస్తాయి తప్ప ఇలా వట్టప్పుడు మాత్రం ప్రజలకు పాగోగులు గుర్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళా మాయ మాటలతోని మోసపూరితమైన విధాలతోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పడుచుకోకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క, ఒక్క పెగ్గేస్తాడు ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు, మూడు పెగ్గులు వస్తాడు దళితులకు మూడెకలు అంటాడు, నాలుగు పెగ్గులు వస్తాడు దళిత బంధు అంటాడు, ఐదు పెగ్గులు వేస్తాడు నేను ఏమీ అనలేదంటాడు అంటే ముఖ్యమంత్రి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని? ఇచ్చాది పోతున్నాడు మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే. అందుకే ఎన్నికల సమయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మన సమస్యలు తీరా అంటే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ.